మన ఇండియాలో ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉండే కామన్ డ్రీమ్ ఎప్పటికైనా సరే సొంత ఇల్లు కట్టుకుని అందులోనే ఉండాలి అని. కానీ ఇల్లు అనేది చాలా కాస్ట్లీ, అందుకే చాలామంది హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటారు. సో మన ఇండియాలో ఈ హౌసింగ్ లోన్స్ అనే ఇండస్ట్రీ FY23కి 29 lakh crores అయితే, ఈ ఇండస్ట్రీ 13 నుంచి 15% సిఏజీఆర్తో గ్రో అవుతూ FY26 కల్లా 42 నుంచి 44 lakh crores కి గ్రో అవనున్నది. అయితే ఈ హోమ్ లోన్స్లో మెజారిటీ ఆఫ్ ది లోన్స్ లో టికెట్ సైజ్. లో టికెట్ సైజ్ అంటే ఏ లోన్స్ అయితే less than 25 lakhs ఉంటాయో వాటిని లో టికెట్ సైజ్ లోన్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ సెక్టర్ని అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్ అంటారు. సో ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్లో ఆపరేట్ చేసే కంపెనీస్ గురించే మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. మార్కెట్ వైజ్ చూసుకుంటే ఈ లో టికెట్ సైజ్ అనేది లాస్ట్ 5 ఇయర్స్లో 28.24% సిఏజీఆర్తో గ్రో అయింది. ఈ సెక్టర్లో ఉన్న కంపెనీస్ ఎక్కువగా టైర్3 అండ్ టైర్4 సిటీస్ పైన ఫోకస్ చేస్తాయి. మనం జనరల్గా కమర్షియల్ బ్యాంక్స్ చూసుకుంటే ఎవరికైతే పే స్లిప్స్ ఉంటాయో లేదా ఎవరికి క్రెడిట్ స్కోర్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే లోన్స్ ఇస్తాయి. సో ఈ కేటగిరీలో ఆపరేట్ చేస్తున్న కంపెనీస్ ఎవరికైతే పే స్లిప్స్ ఉండవో అండ్ క్రెడిట్ స్కోర్ ఉండదో, లైక్ సెల్ఫ్ ఎంప్లాయీస్, వెజిటేబుల్ వెండర్స్, టైలర్స్, వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయీస్ కేటగిరీలోకి వస్తారు. వీళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీస్ ఈ టెక్నాలజీని వాడుకుని లోన్స్ని చాలా ఈజీగా డిస్బర్స్ చేస్తున్నారు. లైక్ మీరు బ్యాంక్కి వెళ్తే చాలా పేపర్స్ మీద సైన్ చేయాలి, కానీ వీళ్ళు టెక్నాలజీని వాడుకుని చాలా తక్కువ అంటే తక్కువ ప్రాసెస్తో లోన్స్ని ఈజీగా డిస్బర్స్ చేస్తున్నారు. ఆవాస్ ఫైనాన్షియర్స్ అయితే 8 డేస్లో లోన్స్ని డిస్బర్స్ చేస్తున్నారు. అదే హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ అయితే జస్ట్ 48 అవర్స్ అంటే 2 డేస్లో లోన్స్ని డిస్బర్స్ చేస్తున్నారు. ఈ సెక్టర్ గ్రో అవడానికి ముఖ్యంగా 3 కారణాలు. 1, లోయర్ మోర్టగేజ్ పెనిట్రేషన్, అంటే తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం. మనం హోమ్ లోన్స్ తీసుకుంటే ఏంటి, ఆల్మోస్ట్ మన ఇల్లుని బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టినట్టే. సో మనం డెవలప్డ్ కంట్రీస్లో చూసుకుంటే ఈ మార్టగేజ్ పెనిట్రేషన్ అనేది యుఎస్ఏలో 60% ఉంటే యూకేలో 64% ఉంది. కానీ ఇండియాలో ఇది జస్ట్ 12% ఉంది. సో గ్రోత్కి చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంది. 2, రైజింగ్ అర్బనైజేషన్ అండ్ న్యూక్లియరైజేషన్. జనరల్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే పల్లెటూరు నుంచి జనాలు సిటీస్కి టౌన్స్కి మూవ్ అవుతున్నారు. సో అక్కడికి మూవ్ అయితే అక్కడ ఇల్లులు కావాలి, కాబట్టి ఈ సెక్టర్ గ్రో అవుతుంది. అది కాకుండా న్యూక్లియరైజేషన్ అంటే ఒకప్పుడు పేరెంట్స్ తోటే పిల్లలు ఉండేవారు, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు పేరెంట్స్. సో అక్కడ ఒక్కింట్లోనే మొత్తం 6 మెంబర్స్ ఉండేవారు, వాళ్ళకి పెళ్ళైనా సరే జాయింట్ ఫ్యామిలీలోనే ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, పెళ్ళయ్యాక వేరే కాపురాలు పెడుతున్నారు. సో ఒక ఇల్లు ప్లేస్లో 3 ఇళ్లలో ఉంటున్నారు. అందుకే ఈ సెక్టర్ ఇంత ర్యాపిడ్గా గ్రో అవుతుంది. 3, రైజింగ్ ఇన్కమ్ లెవెల్స్. సిటీస్లో చూసుకున్నట్టయితే యాన్యువల్ ఇన్కమ్ FY19కి 5,21,000 ఉంటే FY23కి అది 8,48,000కి రీచ్ అయింది. సో జనాల యొక్క యాన్యువల్ ఇన్కమ్ పెరుగుతుంది. అదే మనం రూరల్ సైడ్ చూసుకున్నట్టయితే FY21లో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్కి ఎంతమంది రిజిస్టర్ అయ్యారో దానికన్నా ఇప్పుడు చాలా ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయ్ స్కీమ్కి రిజిస్టర్ అవుతున్నారు. సో రూరల్లో కూడా యావరేజ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అది కాకుండా రీసెంట్గా మనం 2-వీలర్స్ యొక్క సేల్స్ పెరగడం చూస్తున్నాం. సో 2-వీలర్ సేల్స్ పెరుగుతున్నాయంటే దానికి మేజర్ కారణం రూరల్ ఇన్కమ్ పెరుగుతుంది అని, ఎందుకంటే ఎక్కువ సేల్స్ రూరల్ సైడ్ నుంచే వస్తాయి. సో ఈ 3 రీజన్స్ వల్ల ఈ సెక్టర్ అనేది ర్యాపిడ్గా గ్రో అవుతుంది. సో ఈ థీమ్లో అంటే అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ థీమ్లో ప్లే చేసే కంపెనీస్ నేమ్స్ వచ్చేసి హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్, ఆవాస్ ఫైనాన్షియర్స్ లిమిటెడ్, యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఈ 5 కంపెనీస్ని మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఒక టేబుల్ తయారు చేశా. ఈ టేబుల్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇంకా నెంబర్ ఆఫ్ స్టేట్స్ గురించి మెన్షన్ చేశా. సో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వైజ్ చూసుకుంటే ఆధార్కి 523 బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత సెకండ్ ప్లేస్లో ఆవాస్ 367 బ్రాంచెస్ ఉంది. అండ్ ది నెంబర్ ఆఫ్ స్టేట్స్ విషయానికి వస్తే ఆధార్ 18 స్టేట్స్లో ఉండి ఫుల్గా డైవర్సిఫై అయింది, అంటే రిస్క్ లేకుండా. ఒకవేళ ఏవైనా కంపెనీ ఒకటే స్టేట్లో ప్రజెంట్ అయి ఉందనుకోండి, ఆ స్టేట్లో పొరపాటున వరదలు వచ్చి రైతుల యొక్క పంట పోయినా వీళ్ళకి డిఫాల్ట్స్ అనేవి పెరిగిపోతాయి, దానివల్ల ఎన్పిఎస్ పెరిగిపోతాయి. ఆ రిస్క్ అయితే ఆధార్కి తగ్గింది. మనం ఇండియా షెల్టర్ చూసుకున్నట్టయితే 48%, అంటే వాళ్ళకి వచ్చే రెవెన్యూస్లో హాఫ్ ఆఫ్ ది రెవెన్యూస్ రాజస్థాన్ అండ్ మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి. సో వీళ్ళకి జియోగ్రాఫికల్ రిస్క్ అనేది ఉంది. నెక్స్ట్ యాప్టస్ విషయానికి వస్తే 77% ఆఫ్ ది రెవెన్యూ వీళ్ళకి 2 స్టేట్స్ నుంచే వస్తుంది, 1 ఆంధ్ర, 2 తమిళనాడు. సో వీళ్ళకి జియోగ్రాఫికల్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఆవాసకు చూసుకున్నా సరే వీళ్ళకి 1/3 బ్రాంచెస్, అంటే 367లో 108 బ్రాంచెస్ ఓన్లీ ఒకటే స్టేట్ రాజస్థాన్లోనే ప్రజెంట్ అయి ఉన్నది. సో మనం ఈ 5 కంపెనీస్లో జియోగ్రఫికల్ రిస్క్ వైజ్ చూసుకుంటే ఆధార్ వెల్ డైవర్సిఫైడ్.
నెక్స్ట్ మనం ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీస్ మనకి హోమ్ లోన్స్ ఇవ్వాలి అంటే ఈ కంపెనీస్ దగ్గర డబ్బులు ఉండాలి కదా. సో వీళ్ళు వేరే చోట నుంచి అప్పు తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకున్నారనుకోండి, వీళ్ళు ఆర్బీఐకి ఇంట్రెస్ట్ కట్టాలి కదా. సో ఈ కంపెనీస్ ఆర్బీఐకి పే చేసే ఇంట్రెస్ట్ని కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అంటారు. సో ఈ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ కంపెనీస్కి ఎంత తక్కువ ఉంటే కంపెనీస్కి అంత అడ్వాంటేజ్. ఈ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ తక్కువ ఉండాలి అంటే మంచి క్రెడిట్ రేటింగ్ ఉండాలి. కాస్ట్ ఆఫ్ బారోయింగ్ వైస్ చూసుకుంటే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి 7.6% ఉంది. సో దీనికి చాలా తక్కువ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఉంది. సో ఇది అడ్వాంటేజ్ ఈ కంపెనీకి. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఈల్డ్. సో ఈ కంపెనీస్ మనకి ఏవైతే లోన్స్ ఇస్తారో దానికి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు కదా, ఆ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ని ఈల్డ్ అంటారు. ఇది కంపెనీస్కి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ప్రాఫిటబిలిటీ ఉన్నట్టు. ఇందులో చూసుకున్నట్టయితే యాప్టస్కి 17.28% ఈల్డ్ ఉంది. సో యాప్టస్కి ఇది అడ్వాంటేజ్. అయితే యాప్టస్కి ఇంత ఈల్డ్ ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు మైక్రో ఫైనాన్స్ లోన్స్ ఎక్కువ ఇస్తారు. అంటే బిజినెస్కి, చిన్న చిన్న బిజినెస్కి లోన్స్ ఇస్తారు. సో వీళ్ళకి రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బిజినెసెస్ డిఫాల్ట్ చేస్తే వీళ్ళకి నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి. నెక్స్ట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. మనం కంపెనీస్కి ఇంట్రెస్ట్ పే చేస్తాం కదా, ఈ ఇంట్రెస్ట్లో వీళ్ళు ఆర్బీఐ కానీ లేదా బాండ్స్ కొన్న వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ పే చేసాక వీళ్ళకి ఏదైతే మిగులుద్దో అది వీళ్ళకి ప్రాఫిట్, అదే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎంత ఎక్కువ ఉంటే కంపెనీకి అంత ప్రాఫిటబిలిటీ ఉన్నట్టు. సో యాప్టస్ విషయంలో వీళ్ళకి 8.73% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఉంది. సో యాప్టస్కి ఇది అడ్వాంటేజ్. నెక్స్ట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో ఏ కస్టమర్స్ అయితే వీళ్ళకి ఇంట్రెస్ట్ కట్టట్లేదో, హోమ్ లోన్స్ తీసుకుని ఇంట్రెస్ట్ కట్టట్లేదో అవన్నీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద కన్సిడర్ అవుతాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది కంపెనీకి తక్కువ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మంది కట్టట్లేదు అనుకోండి, సో నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోద్ది. సో కంపెనీకి లోన్స్ అనేవి పే చేయకపోతే అది నెగిటివ్ కదా. సో హోమ్ ఫస్ట్కి 1.2% హైయెస్ట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ వైస్ చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్ సిఏజీఆర్ చూసినట్టయితే హోమ్ ఫస్ట్కి 45% సిఏజీఆర్తో గ్రో అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇండియా షెల్టర్ 41% సిఏజీఆర్తో గ్రో అవుతుంది. మనం ప్రైస్ టు బుక్ మల్టిపుల్స్ విషయానికి వచ్చేస్తే ఆధార్ చాలా చీపర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. 2.30 ప్రైస్ టు బుక్ మల్టిపుల్స్లో ట్రేడ్ అవుతుంది. హైయెస్ట్గా అయితే యాప్టస్ 4.38, నెక్స్ట్ హోమ్ ఫస్ట్ 4.37 ప్రైస్ టు బుక్ మల్టిపుల్స్లో ట్రేడ్ అవుతున్నాయి. నెక్స్ట్ మనం ఏఎం గ్రోత్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ 3 ఇయర్స్ సిఏజీఆర్ చూసుకున్నట్టయితే ఆధార్ అనేది 16.63%తో గ్రో అవుతుంది. ఇక్కడ ఉన్నట్లో అన్నిటికన్నా తక్కువ గ్రోత్ చూపెడుతుంది ఆధారే. హైయెస్ట్ గ్రోత్ అయితే ఇండియా షెల్టర్ 40.39%తో విలేయం గ్రో అవుతుంది. నెక్స్ట్ హోమ్ ఫస్ట్ 32.80%తో విలేయం గ్రో అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ సెక్టర్ గ్రో అవుతుందో లేదో తెలుసుకోవడానికి నేను ట్రేడింగ్ వ్యూలో ఒక కస్టమ్ ఇండెక్స్ జనరేట్ చేశా. ఈ కస్టమ్ ఇండెక్స్ జనరేట్ చేయడానికి హోమ్ ఫస్ట్, ఆవాస్, ఇంకా యాప్టస్ కంపెనీస్ని క్లబ్ చేసి ఈ కస్టమ్ ఇండెక్స్ జనరేట్ చేశా. ఇండియా షెల్టర్ ఇంకా ఆధార్ ఎందుకు పెట్టలేదు అంటే అవి రీసెంట్ ఐపీఓస్, సో నా దగ్గర డేటా లేదు. సో ఈ కస్టమ్ ఇండెక్స్ జనరేట్ చేసిన తర్వాత 30 వీక్ ఈఎంఐ యాడ్ చేస్తే జూన్ నుంచి ఈ కంపెనీస్ పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసాయి. క్లియర్గా మీ గ్రాఫ్లో తెలుస్తుంది. అండ్ నా ఒపీనియన్ చెప్పే ముందు ఒక స్టాండర్డ్ డిస్క్లైమర్, నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు కాబట్టి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. సో నేనైతే ఈ సెక్టర్లో సింగిల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే బదులు ఒక మంచి 2-3 కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి, మార్కెట్స్ అనేవి ఎప్పుడైనా సెక్టర్స్ కింద మూవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ థీమ్ తీసుకోండి, వాటెక్ వాబాక్, వెల్స్పన్ ఎంటర్ప్రైజ్, జాష్ ఇంజనీరింగ్, ఈ 3 కంపెనీస్ యొక్క షేర్ ప్రైస్ గ్రాఫ్ చూడండి, ఎటువంటి తేడా ఉండదు. వాటర్ థీమ్ ప్లే అవుతుంది కాబట్టి ఈ కంపెనీస్ కూడా గ్రో అవుతున్నాయి అండ్ ఒకేలా గ్రో అవుతున్నాయి. అండ్ రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే శోభ లిమిటెడ్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఈ 3 కంపెనీస్ గ్రాఫ్స్ కూడా ఆల్మోస్ట్ ఒకేలా గ్రో అవుతున్నాయి. సో సెక్టర్స్ అనేవి ఒకేలా గ్రో అవుతాయి, ఒకేలా బ్రేక్డౌన్ అవుతాయి. ఒకవేళ ఇండివిజువల్ కంపెనీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ వేరేలా ఉంటుంది, కానీ నార్మల్గా అయితే సెక్టర్స్ అన్నీ ఒకేలా ప్లే అవుతాయి. సో ఇలా 2-3 కంపెనీస్ తీసుకోవడానికి వెనకాల ఉన్న కారణం ఏంటంటే ఒక కంపెనీలో ఏమైనా రిస్క్ వచ్చినా సరే మిగతా 2 కంపెనీస్ పర్ఫామ్ చేస్తాయి. సో నా ఇన్వెస్ట్మెంట్ సేఫ్. అయితే ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నది, మీరు ఏ ప్రాసెస్ ఫాలో అవుతారు అన్నది మీరు మీ డెసిషన్ ఇండివిజువల్గా తీసుకోండి. నేనైతే బాస్కెట్ అప్రోచ్ ఫాలో అవుదామని అనుకుంటున్నాను. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.